ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర గవర్నర్ను కలిసి చాలా విషయాలు చర్చించిన నేపథ్యంలో నేడు కేసీఆర్ రాష్ట్ర గవర్నర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో కలిసి రాజ్భవన్లో లంచ్ చేసిన కేసీఆర్ ఆ తర్వాత దాదాపు 3 గంటల పాటు భేటీ అయ్యారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రెండు రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీ తదితర విషయాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు, విభజన తర్వాత వచ్చిన సమస్యలపై ఎక్కువసేపు చర్చలు జరిపినట్టుగా సమాచారం. దాదాపు 3 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల పంపకాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ ముగిసిన కాసేపటికే భారతీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ నేతలు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు కూడా రాష్ట్ర గవర్నర్తో కాసేపు భేటీ అయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాటుతో పాటు పలు విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది. ఇలా రాష్ట్ర గవర్నర్ ఈ రోజంతా భేటీలతో బిజీగా గడిపారు.